కిరణ్ గారు సార్, ఇప్పుడు ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చాం కదా. మీకు ఒక మంచి, అంటే మనం ఇంతకాలం చేసిన వర్క్, ఎన్ని సర్వేలు అయితే మనకు అందినాయో వాటి మీద మనం ఏవైతే ప్రజలకు అందించాము అవన్నీ ఇప్పుడు ఒకసారి చదువుతున్నాను. ఇండియా టుడే, సిఎన్ఎన్ న్యూస్, ఏబీపీ న్యూస్, న్యూస్ ఎక్స్, ఇండియా టీవీ, జీ న్యూస్, ఆర్టీవీ రవిప్రకాష్, బిగ్ టీవీ, పైనీర్. సార్, అందులో సాక్షి ఉందా? లేదు. టీవీ నైన్ ఉందా? ఉండదు. ఎన్టీవీ ఉందా? అవి కూడా ఉండవు. అవి మూడు ఉండవు. అవి ఏంటంటే అవి అమ్ముడిపోయిన ఛానల్స్, ఈ నేషనల్ ఛానల్స్ నేను చెప్పేయండి. అవన్నీ లోకల్ అమ్ముడిపోయిన ఛానల్స్, ఏపీలో అమ్ముడిపోయిన ఛానల్స్ మీరు చెప్పిన మూడు కూడా. ఓకే, ఈ మాత్రం నేషనల్ ఛానల్స్, జాతీయ ఛానల్స్. వాడు ఆర్టీవీ ఉందా సార్? ఉంది, ఆర్టీవీ ఉంది. వాడు ఏమిచ్చాడు? ఆర్టీవీ రవిప్రకాష్. అదే అదే, 100% గెలుస్తామని ఇచ్చారు. 111 స్థానాలు టీడీపీకి ఇచ్చారు, కూటమికి 123 ఇచ్చారు. ఆయన దెబ్బ అదుర్సు కదా. పైనీర్ ఫ్యూటిలిటీస్, సొసైటీ ఫర్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ లక్నో, రైజ్, సిపిఆర్ సర్వే, పోల్ పల్స్, పోల్ స్ట్రాటజీ గ్రూప్, స్కూల్ ఆఫ్ పాలిటిక్స్, వన్ భారత్, పీపుల్స్ రైట్, పీపుల్స్ పల్స్, పీపుల్స్ ఒపీనియన్, ఆల్ ఇండియా పీపుల్ సర్వే, పవర్ తెలుగు, రాకెట్ న్యూస్ సర్వే, ఓపెన్ టాక్ సర్వే, పాప్కార్న్ మీడియా సర్వే, ఇవన్నీ కూటమి ప్రపంచనం అని చెప్పి మొత్తం అన్నీ కూడా కూటమి ప్రపంచనం అనే చెప్పినాయి. ఇందులో మొత్తం అన్నీ ఇప్పుడు మీకు చదివిన వరుసలోనే కూటమికి ఎన్నెన్ని స్థానాలు ఇచ్చినాయో చెప్తా. 119, 126, 140, 125, 121, 129, 111, 116, 126, 145, 120, 126, 104, 130, 105, 126, 156, 139, 146, 150, 151, 152, 164, 151. ఇవ్వండి మొత్తం అన్ని సర్వేల్లో కూడా మీకు స్టార్టింగ్ 119 నుంచి మొదలుపెట్టి 156 వరకు ఇచ్చినాయండి సర్వేలన్నీ కూడా. సూపర్ సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినవి కూడా చదువుతాను, అది కూడా సరదాగా అది కూడా వినండి, ఎంజాయ్ చేయండి. 56, 49, 35, 50, 54, 46, 63, 59, 33, 30, 54, 49, 60, 55, 70, 35, 19, 36, 29, 24, 24, 23, 11, 9, 24. కాంగ్రెస్కి అనేది ఎక్కడ చూపించలేదు. టఫ్ ఫైట్ మాత్రం ఒక 4 ఛానల్స్ ఇచ్చినాయి, వాటిలో ఒక దాంట్లో 16 టఫ్ ఫైట్ అన్నారు, టీవీ కూటమికే ఎడ్జ్ అన్నారు. ఇంకో దాంట్లో 30 టఫ్ ఫైట్ అన్నారు, అవి కూడా రైజ్ ఇచ్చింది, కూటమికి ఎడ్జ్ అని ఇచ్చింది. 23 ఏమో పోల్ పల్స్ అని ఇచ్చారు, వాళ్ళు 23 స్థానాలు టఫ్ ఫైట్ అన్నారు, అవి కూడా కూటమికి ఎడ్జ్ అనే ఇచ్చినాయి. వన్ భారత్ వాళ్ళు 14 స్థానాలు టఫ్ ఫైట్ అన్నారు, అవి కూడా కూటమికి ఎడ్జ్ ఉన్నాయని చెప్పారు. సో అన్ని సర్వేలు కూడా తెలుగుదేశం ప్రపంచంలోని జాతీయ ఛానల్స్ అన్నీ చెప్పినాయి. మీరు చెప్పిన ఒక సాక్షి టిష్యూ పేపరు, టీవీ నైన్, ఎన్టీవీ, అమ్ముడిపోయిన ఇద్దరు బులుగు మీడియాస్, ఈ మూడు తప్ప మొత్తం అన్ని జాతీయ ఛానల్స్ కూడా ఇండియా టుడేతో సహా టోటల్ జాతీయ నేషనల్ ఛానల్స్ అన్నీ టీడీపీ ఘన విజయం ప్రపంచం అని చెప్తున్నాయి. కూటమికే పట్టం కట్టుతున్నారు ఆంధ్ర ప్రజలని చెప్తున్నాయి. బిగ్ పార్టీ అట్ తాజ్ బంజారా, జూన్ ఫోర్త్ రిజల్ట్స్ వచ్చిన రోజు. ఓకే, ఇంకా మాల్గొండా సార్. ఓకే, బిగ్ పార్టీ తాజ్ బంజారా ఎక్కడ? తాజ్ బంజారా హైదరాబాదే సార్. హైదరాబాద్ మేము రాలేంగా, మేము ఏపీ కదా. మేము ఏపీ కదా. రండి సార్ ఒకసారి. ఒకసారి రమ్మంటారు? ఒకసారి రండి. మీరు ఏ డేట్ వస్తారో నాకు చెప్పండి, హైదరాబాద్ మేము కూడా ఆ డేట్కి వస్తాం. పార్టీ డేట్ ఫోర్త్ సార్. ఓకే, ఫిఫ్త్ రిజల్ట్స్ వస్తాయి. బాగా ఎంజాయ్ చేసి ఆ రోజు ప్రశాంతంగా పడుకొని, ఓకే, మార్నింగ్ లేచి పొద్దున్నే మీకు పార్టీ ఎన్నింటికని చెప్తాం. పొద్దున్నే రాత్రి వరకు నాన్ స్టాప్? అసలు నాన్ స్టాప్ పప్స్ బెప్స్ అవన్నీ వద్దులేండి. ఇంకా సరే మీ ఇష్టం, మందు కానీ వద్దు, కబాబ్స్ పెట్టండి చాలు. కబాబ్స్, చికెన్ వద్దు, కబాబ్స్ ఓన్లీ. ఓకే ఓకే ఓకే, థమ్స్ అప్ వరకు తీసుకుందాం, కబాబ్స్ తీసుకుందాం. చాయిస్ ఇస్ యువర్ సార్. ఓకే, ఇంకేంటి ఏం చెప్పు. కానీ అమ్మాయిలు కూడా వస్తారు అంటే మామూలుగా, అంటే క్యాజువల్గా పార్టీకి లేడీస్ అక్కడ మందు ఉన్నా సార్, అంటే ఉంటుందిలే కానీ సపరేట్ రూమ్స్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు లేడీస్ ఫుడ్ తినేవాళ్ళు అందరూ ఉంటారు.
ఎక్కడికక్కడ సపరేట్ కాదు. అదే మీ ఫ్యామిలీ లేడీసా? మా ఫ్యామిలీ అని కాదు సార్, అంటే మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మన గెలుపు ఎంజాయ్ చేయడానికి వచ్చి పార్టీ మహిళలు. ఓకే, మన పార్టీ అందరం గౌరవిస్తాం, చెప్పుకోవడానికి ఎంజాయ్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి అక్కడ ఫుడ్ కోసం, జస్ట్ ఫుడ్ సార్. ఎస్, ఓకే ఓకే ఓకే. ఇంకేంటి విషయాలు, ఇంకేంటి, ఏం చెప్తారు ఇంకా ఈ విజయాన్ని ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నారా? అసలు మన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఇక ఆ రోజు జరిగే తతంగాలు, ఇక మీరు ఏపీలో అయితే ఇంకా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది సార్. ఏపీలో మామూలుగా ఉండదు ఇంకా. నాకు తెలిసి 8వ తారీఖు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం. 9 అంటున్నారు, 9 ప్రమాణ స్వీకారం చంద్రబాబు గారు. ఇక ఆ రోజు ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అమిత్ షా గారు అంగరంగ వైభవంగా, లోకేష్ గారు అసలు బాలయ్య బాబు గారు, టీడీపీ పార్టీ ఏపీ తెలంగాణకి విదేశాల్లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ కూడా, ఇండియా మొత్తం వెయిటింగ్ సార్. దాదాపుగా ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు బాగా. ఒక్కటి ఊహించుకోండి, చంద్రబాబు గారు కట్టిన అమరావతిలోని సచివాలయానికి వీళ్ళు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య బాబు గారు, లోకేష్ గారు, పురంధరేశ్వర్ గారు, వీళ్ళందరూ సచివాలయంలో అడుగు పెడుతుంటే ఎలా ఉంటుందంటారు? కొలకపూడి శ్రీనివాసరావు, కొలకపూడి శ్రీనివాసరావు గారు, ట్రిబులార్ గారు, ట్రిబులార్ గారు స్పీకర్ సార్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ మహామహులందరూ సచివాలయంలో అడుగు పెడుతుంటే మన అమరావతిలో, మన అమరావతి సచివాలయంలో, మన రాజధాని మన అమరావతిలో సచివాలయంలో వీళ్ళు మాట్లాడుతుంటే ఉంటది. జగన్మోహన్ రెడ్డి 500 గజాల్లో కట్టిన ఋషికొండ సచివాలయం కాదు నేను చెప్పేది. 500 గజాల్లో సచివాలయం ఏంటంటే ఒక అపార్ట్మెంట్ కడతానికి పనికిరాదు 500 గజాలు. నేను అమరావతిలో మన సచివాలయంలో, మన అమరావతి మన సచివాలయం, మిమ్మల్ని రాజధాని ప్రాంతం మొత్తం నేను తీసుకెళ్తాను సార్. ఓకే, మొత్తం చూపిస్తాను, తప్పనిసరిగా వస్తా. బ్రహ్మాండంగా అసలు వెళ్ళాడుతూ ఉంటది ఇక రాజధాని అంతా, పూల దండలతోటి, పసుపు జెండాలతోటి, అసలు సమాహారం మామూలుగా ఉండదు. ఆ రోడ్లు కానీ, అక్కడ హైకోర్టు కానీ, విట్టు కానీ, ఎస్ఆర్ఎం కానీ, ఎన్ఐటి కానీ, ఎయిమ్స్ కానీ, ఆ రోజు సంబరాలు. నేను అనేది సంబరాలు, అంబరాన్ని తగ్గుతాయి, పసుపు జెండాలు, ఎటు చూసిన పసుపుమయం, పసుపుమయం. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది లేదు సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేదు. ఫస్ట్ సంతకమే దాని మీద పెడతానని చెప్పినట్టు, ఫస్ట్ సంతకమే అది. ఇక బాబు గారు వచ్చి రాష్ట్రానికి రాజధాని అమరావతి, ఇక దేవుడు దిగొచ్చినా కూడా రాజధాని, ఎందుకంటే అన్ని కష్టాలు పడ్డారు సార్ రాజధాని రైతులు. అవును, మహిళలు, నేను కళ్ళారా చూశాను. మీకు ఒక విషయం తెలుసా అండి, దాదాపు 68 మంది రైతులు చనిపోయారు అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళల్లో. నేను అక్కడే ఉన్నా సార్. ఈ దరిద్రుడు పెట్టిన కష్టాలకి 68 మంది చనిపోయారు సార్. రాజధాని భూములు ఇచ్చిన రైతులు సార్? అవును, వాళ్ళే వాళ్ళే నేను చెప్తుంది. అది నిజంగా రైతులు, ఆ ఉసురు తగులుతుంది కదండి రేపు. ఇప్పుడు సర్వేలన్నీ అదే కదా చెప్తున్నాయి, ఆ ఉసురు, రాజధాని రైతులు ఉసురు లేకుండా ఎలా ఉంటుంది? రాజధాని కోసం నా ప్రాణం పోయిన నేను మాత్రం రాష్ట్రం కోసం, రాజధాని కోసం నా ప్రాణం. ఓకే, ఈ పెళ్ళి అయిద్దా అవదా ఇవన్నీ తీసేసి రాష్ట్రానికి రాజధాని వచ్చింది. ఒక 5 ఏళ్ళు పార్టీ కోసం, రాష్ట్రం కోసం కష్టపడ్డా. ఓకే, మా అమ్మాయి, నేను చచ్చిపోయినా ఇంకో కొడుకున్నాడు. ఓకే, హ్యాపీగా. ఓకే, అలాండి మీరు సరదాగా అమరావతిలో మన రాజధాని చూసుకొని, గుండెల మీద చెయ్యేసుకొని, పిడికిలు బిగబట్టి, మన రాజధాని మన అమరావతి మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒకరోజు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి సార్. నేను ఆ రోజు బాబు గారు వచ్చిన తర్వాత నేను ఆ రాజధాని ప్రాంతంకి వెళ్ళి అక్కడ వాళ్ళు నిజంగా ఏడుస్తా, అమరావతి నా రాజధాని, నా అమరావతి నా రాజధాని, మా చంద్రబాబు మా టీడీపీ పార్టీ అని మాట్లాడుకుంటుంటే ఆంధ్రప్రదేశ్, మా ఆంధ్రప్రదేశ్, మా ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అన్నపూర్ణ సార్. ఎస్, ఇంకా చిన్న చిన్నగా ఇక మొత్తం
ఇక రాష్ట్రానికి ఉన్న అప్పులు అంటారా 15 లక్షల కోట్లు, ఇతను అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఉన్నాయి చూసారా, మొత్తం గవర్నమెంట్ ఏపీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, మొత్తం అమ్మేసేసి రాష్ట్రానికి ఉన్న అప్పులు మొత్తం తీర్చేసి ముందు మెయిన్గా అసలు ఆ చెత్త పన్ను తీసేయటం కానీ, కొన్ని దరిద్రాలు ఉన్నాయి సార్, ఒక్కొక్కటిగా ఏ ఎంప్లాయీస్ ఏడిపించటం కానీ, ఉద్యోగస్తుల్ని నిరుద్యోగుల్ని ఏడిపించటం కానీ చేసుకోవాలి, అంత రాష్ట్రం అంత కొద్దిగా ఒక సార్ కనీసం ఒక 6 మంత్స్ అన్న బాబుని కొద్దిగా ఇబ్బంది పెట్టకుండా కనీసం కుర్చీలో కూర్చొని ఏంటి ఏం సార్ ఇప్పుడు బొక్కలన్నీ ఏంటో చూసుకోవాలి కదా, ఇప్పుడు ఒకటా రెండా సార్, అక్కడ రాయదేని ప్రాంతం దగ్గర ప్రజావేదిక పడేశాడు సార్, అవును దేనికన్నా ఉపయోగించుకోవచ్చు కదా సార్, అవును ప్రతి ఒక్క ఊర్లో కూడా అన్న క్యాంటీన్ ఉంటుంది సార్, 2 రూపాయలకు అన్నం, ఇసుక రేటు అందుబాటులోకి వస్తుంది, ఇక అన్నీ అన్నీ సరిదిద్దుతారు. బాబు గారు సమర్థుడైన నాయకుడు, సమర్థవంతమైన నాయకుడు, ఆయన పాలనలో రాష్ట్రం సార్ వడ్డించేవాడు మనవడైతే ఏ మూల కూర్చున్న ముక్కలు పడతాయి సార్, మొత్తం రాష్ట్రానికి వైసీపీ వాళ్ళు కూడా, చంద్రబాబు గారు వడ్డించేవాళ్ళు ఏ మూల కూర్చున్నా వాడు ఎవడైనా కానీ వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు కూడా సంతోషపడతారు. నిజంగా ఇండియాలోనే 1 పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతుంది, అదే నేను చెప్తున్నా, వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా సంతోషపడతారు, సమర్థుడైన నాయకుడు వచ్చారు రా రాష్ట్రానికని. మెయిన్ గా వాళ్ళు ఇప్పుడు చెప్పట్లేదు కానీ సార్, జగన్మోహన్ రెడ్డి నమ్మిన నెల్లూరు పెద్దరెడ్డిలే ఫస్ట్ మారారు సార్, అసలు మార్పు నెల్లూరు దగ్గరే స్టార్ట్ అయింది, అవును అవును, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేశారు సార్, అవును అసలు మామూలుగా ఉండదు సార్. ఓకే అండి, మీ సంబరాలు చూడటానికైనా మేము వస్తాము మీ రాజధానికి, మీరు ఇప్పుడు కూడా ఇప్పుడే పసుపు చొక్క ఇస్తారు, ఇంకా రోజు ఇంకా అంతా పసుపుమయమే సార్, పసుపుమయమే అంతా, ఇంకంతా వాళ్ళంతా మాకు పసుపు చొక్కలనే కనిపిస్తారు. ఓకే అండి, అయితే మీతో చేసే నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా మాకు ఈ పసుపు చొక్క మీద చూస్తాం, ఇంకన్నీ పసుపు చొక్కాలే అంతా పసుపుమయమే, ఓకే ఓకే, ఇంకా అంతా ఇంకా అన్ని శుభ గడియలే, ఓకే థ్యాంక్ యూ అండి.